వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు పైడిపాముల కృష్ణకుమారి మోర్ల జయలక్ష్మి అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు హత్యలకు నిరసనగా చల్లపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానంలో ఉందని మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. విజయవాడలో జరిగిన దారుణ సంఘటనలో బాధితురాలిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లిన క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాద్ధాంతం చేసి ఇంకా చంద్రబాబు నాయుడుపై నోటీసులు పంపడం దారుణమైన చర్య అని అన్నారు. బాధితులకు అండగా నిలబడ్డ ఓర్వలేని పాలనగా మిగిలిందని విమర్శించారు. రాక్షస పాలన అంతమైన నాడే మహిళలు స్వతంత్రంగా జీవిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చల్లపల్లి టీడీపీ అధ్యక్షులు మోర్ల రాంబాబు, ఎంపీపీ కోట విజయరాధిక, ఎంపీటీసీలు పైడిపాముల స్వప్న, మాలెంపాటి శ్రీనివాసరావు, రాజులపాటి అంకమ్మ, కనకమేడల వెంకటరత్నం, వెంకటేశ్వరమ్మ, నబీ ఘోరి తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి ఆంధ్రాల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను. ఆంధ్రాలో రక్షణ లేదు మహిళలకు, రక్షణ లేదు ఆంధ్రాలో మహిళలకు, రక్షణ లేదు ఆంధ్రాలో మహిళలకు, రక్షణ లేదు ఆంధ్రాలో మహిళలకు, రక్షణ లేదు ఆంధ్రాలో మహిళలకు, రక్షణ లేదు. అరికట్టాలి ఆంధ్రాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను. అరికట్టాలి ఆంధ్రాల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.